हेलो फ्रेंड्स, वेलकम टू परमिस किचन। अंदर एला उन्नारू? बागुन्नारा? बागुंडालनी कोरुकुंटुन्नानु। सो ई रोज स्पेशल वीडियो वच्चेसी वुमेन्स डे संदर्भंगा अंदरिकी नेनु विशेष तेलियजेस्तुन्नानु। इदोच्चेसी ड्रीम वैल्यू रिसार्ट इन हैदराबाद अन्नमाट। ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నానో మీతో చెప్పుకోవాలంటే ఫస్ట్ మా స్టోరీ చెప్పాల్సిందే. మేము వచ్చేసి డిగ్రీ తర్వాత 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తో రీయూనియన్ పార్టీ చేసుకున్నాము. అది మేము ఈ హైదరాబాద్లో ఉండే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్లో చేసుకున్నాము. అసలు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ చాలా బాగుందండి, వన్ డే ట్రిప్కి చాలా కన్వీనియంట్గా ఉంది. సో ముందుగా మేమందరము ఇలా వన్ డే ప్లాన్ చేసేసుకొని ఒక డ్రెస్ కోడ్ పెట్టేసుకొని ఇలా కలుసుకున్నాము. ఈ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి, సో అడల్ట్స్కి 900 అండ్ బిలో 10 ఇయర్స్కి వచ్చేసి 650 అన్నమాట ఎంట్రన్స్ ఫీజు. మనకి విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఉంటుంది. లోపల చాలా ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే రైనీ డ్యాన్స్ ఉంటుంది. సో మనము వన్ ఫుల్ డే స్పెండ్ చేసే అంత టైం మనకి ఉంటే కన్నా అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్లో. అలాగే స్టే చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ బాగున్నాయి. సో హైదరాబాద్కి అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి అంతగా బస్ ఫెసిలిటీస్ అయితే ఉండవు, క్యాబ్స్లలోనే వెళ్ళాలి. సో మేమందరము ఇలా 17 ఇయర్స్ తర్వాత కలుసుకోవడము, ఒకరి తర్వాత ఒకరము ఇలా మా పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోవడము మాకు చాలా హ్యాపీగా అనిపించేసింది. అసలు ఇంతమందిని గ్యాదర్ అవుతామని కూడా మేము అనుకోలేదు. సో మా అందరి సపోర్టు వల్ల మేము ఇలా రీయూనియన్ మీట్ పెట్టుకున్నాము. ఫ్రెండ్స్తో ఉంటే కన్నా అసలు ఆ జోషే వేరుగా ఉంటుందండి. ఎంతమంది ఉన్నా కూడా ఫ్రెండ్స్కి ఎవ్వరు సాటిరారు. సో నేను ఈ ఉమెన్స్ డే సందర్భంగా నా బెస్టీస్తో ఈ వీడియోని మీకు షేర్ చేయాలనుకొని నేను ఇలా ప్లాన్ చేశానన్నమాట. యాక్చువల్గా ఇది 6 మంత్స్ బ్యాక్ తీసినది. సో అందుకని నేను కొన్ని స్నాప్స్ మాత్రమే మీతో షేర్ చేయగలుగుతున్నాను. వీళ్ళందరూ వచ్చేసి నా బ్యాచ్మేట్స్ అన్నమాట. సో మేమందరము ఎప్పుడు చిట్చాట్ చేసుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్తో. అండ్ చూసారు కదా, ఇవి ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. అందరము మార్నింగ్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కాసేపు ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినందుకు మేము కేక్ కట్ చేసేసుకొని లంచ్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి అలా డిస్మిస్ అయిపోయాము. ఇదండి నా ఫ్రెండ్స్తో నేను చేసుకునేది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని కలిస్తే కన్నా ఆ రిఫ్రెష్మెంటే వేరండి. మీరు కూడా ఒకసారి మీ కాలేజ్ మేట్స్తో ప్లాన్ చేసేసుకొని ఇలాంటి ప్లేసెస్తో ఒకసారి కలవడానికి ట్రై చేయండి. ఇది మా అందరికీ ఒక స్వీట్ మెమొరీగా మా లైఫ్లో మిగిలిపోయింది. మేము ఆ మీటే కాదు, ఇంకా చాలా మీట్స్ ప్లాన్ చేసుకున్నాము. సో ఒక్కొక్కటి నేను మీకు మీట్ ప్లేస్ అయిన తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై పవర్ఫుల్ ఉమెన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.